గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటిలో ఉన్నటువంటి గదుల వల్ల నడకలు మారుతాయా, తర్వాత నైరుతిలో వంట, నైరుతిలో బాత్రూమ్స్, తర్వాత ఇంటిలో వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు, ఇటువంటి అన్నిటి అంశాల గురించి ఒక లైవ్ కేస్ స్టడీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా ఏదైతే ఉందో ప్లాను, ఈ ప్లాన్ మనకి తెలిసినటువంటి వ్యక్తులు వాట్సాప్ చేయడం జరిగింది. వాట్సాప్ చేసేదానికంటే ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఈ కేస్ స్టడీ గురించి. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే నైరుతిలో బాత్రూము, నైరుతిలో వంట, ఆగ్నేయం నడక, తర్వాత వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఇవన్నీ ఉన్నాయి, ఎటువంటి రిజల్ట్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. అయితే మనం మొదటగా చెప్పినటువంటి అంశం ఏంటంటే నైరుతిలో వంట, నైరుతిలో బాత్రూమ్సు పిల్లల యొక్క జీవితాల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది, తర్వాత ఇంటి యజమాని అభివృద్ధి విషయంలో కూడా బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆగ్నేయం నడక వల్ల ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, యాక్సిడెంట్లు, ధన నష్టం, పంట నష్టం, ఇటువంటి కొన్ని అంశాలు మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉందో అది ఇంటి లోపలికి కొత్తగా రావడం జరిగింది. దానివల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయంటే లవ్ మ్యారేజెస్, తర్వాత ఇంటి ఆడపిల్ల నుంచి సమస్యలు ఇటువంటివి ఉంటాయని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే తర్వాత మనకి వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఈ ప్లాన్ని మనకి వాట్సాప్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నైరుతిలో ఇక్కడ ఒక బాత్రూమ్ ఉంది, తర్వాత నైరుతిలో వంట ఉంది, తర్వాత ఇక్కడ ఏదైతే ఉందో ఈ సెప్టిక్ ట్యాంక్ ఇంటి లోపలికి ఉండడం జరిగిందంట, తర్వాత నడక ఏదైతే ఉందో ఇందాక మీకు చెప్పిన విధంగా ఇంటి యొక్క రూముల వల్ల నడకలు మారుతాయంటే ఇదే. మొదటగా ఈ రెండు రూములు ఉండేవి, తర్వాత కొత్తగా ఇటువైపు ఉత్తరంలో ఒక రూమ్ తీసుకోవడం జరిగింది స్టోరేజ్ కోసం, పంట కోసం. అది తీసుకోగానే ఆ రూమ్ కింద ఈ సెప్టిక్ ట్యాంక్ రావడం జరిగింది. తర్వాత ఇక్కడ నడిచేటువంటి నడక పూర్తిగా ఆగ్నేయం నడక అయిపోయింది. దీనివల్ల ఇంటి యజమానికి ఈ నైరుతిలో ఉన్నటువంటి దోషం వల్ల చెట్టు మీద నుంచి జారి కింద పడి ఇబ్బంది పడడం జరిగింది. తర్వాత ఇంటి యొక్క యజమాని కుమారులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు కూడా అల్లరిచిల్లరగా తిరుగుతూ ఏ పని చేసుకోకుండా ఏంటి లవ్ మ్యారేజెస్ చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అన్ని దోషాలు ఇక్కడ వాయువ్యంలో ఉన్నటువంటి దీనివల్ల కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపించేసేసాయి. ఇక్కడ నైరుతిలో ఉన్నటువంటి ఈ బాత్రూమ్స్ వంట వల్ల ఇంటి యొక్క యజమానికి వాళ్ళ కుమారులకు మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవు. వాళ్ళ ఒకళ్ళ మాట ఒకళ్ళు వినకపోవడం, ఒకళ్ళనొకళ్ళు లెక్క చేయకపోవడం, ఇటువంటి సందర్భాల వల్ల చాలా 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 దుష్ప్రభావాలు చూడడం జరిగింది. ఇంటిలో ఉన్నప్పుడు మొదట్లో బాగానే ఉండేది, తర్వాత ఈ పరిస్థితులన్నీ మారిపోయాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఈ రూమ్ వేశారో ఈ రూమ్ వేసిన తర్వాత ఉత్తరంలో కొత్తగా వేసినటువంటి రూమ్ తర్వాత వాళ్ళు ఎక్కువగా రిజల్ట్ని అబ్జర్వ్ చేయడం జరిగిందని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నడకలు అనేవి మనకి ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వహిస్తూ ఉంటాయి. తర్వాత నైరుతిలో బాత్రూమ్స్, నైరుతిలో వంట కూడా ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఇంటి లోపలికి సెప్టిక్ ట్యాంక్ వచ్చిందో అప్పటి నుంచి సమస్యలన్నీ కూడా వాళ్ళకి తీవ్రం అవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక కేస్ స్టడీకి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఒకే విధంగా రిజల్ట్ వెంటనే రావాలని లేదు, ఒక్కొక్కరికి సమయం సందర్భంతో పాటు కొంత లేటు కూడా అవుతుంది. ఒక్కొక్కరికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత రిజల్ట్ వచ్చినటువంటి కేస్ స్టడీస్ కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి రిజల్ట్ కొద్దిగా ముందు వెనక వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా ఏదైతే దోషాలు ఉంటాయో ఆ దోషాల వల్ల బ్యాడ్ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.